పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 14న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు పర్యటన, పెద్దపల్లి జెండా చౌరస్తాలో నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ప్రభుత్వ ఆదేశాలు, ప్రజల ఫిర్యాదులతో చెరువులు దురాక్రమణపై దృష్టి సారించిన జిల్లా అధికార యంత్రాంగం పెద్దపల్లి ఎల్లమ్మ గుండమ్మ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధి నిర్ధారణకు సర్వే చేసిన అధికారులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకుల రాస్తారోకో, రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ పిల్లల హాస్పిటల్లో ఇంజెక్షన్ విఘటించి పాప మృతి, వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందని ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన. పెద్దపల్లి బ్రాహ్మణ సంక్షేమ భవనంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు. పెద్దపల్లి పట్టణంలోని భూమ్నగర్ లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం. పెద్దపల్లి పట్టణంలోని ప్రగతి నగర్ లో వరసిద్ధి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్ లో విఘ్నేశ్వరునికి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడలో ప్రతిష్ఠించిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. పెద్దపల్లి పట్టణంలోని కొంతంవాడలో కొలువైన విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్ లో విఘ్నేశ్వరునికి 108 రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించిన భక్తులు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించిన టీపీసీసీ ప్రచార కార్యదర్శి బుసనవేని రమేష్ గౌడ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడల పోటీలు. నేటికి 4వ రోజు పెద్దపల్లి ఎంపీడీఓ లేక ప్రభుత్వ కార్యాలయంలో జరగాల్సిన కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. పెద్దపల్లి మండలం అప్పన్నపేట పిఎస్సిఏసీలో యూరియా 20-20 మందు బస్తాలు అందుబాటులో ఉన్నాయి. అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు చింతపండు సంపత్. పెద్దపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో వాడవాడలు వెలిసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు నేటికి 6వ రోజు.